బలగం మూవీ చాలా బాగా జనాలందరినీ ఆకర్షించింది, మంచి మంచి అవార్డులు కూడా కైవసం చేసుకుంది. అయితే బలగం మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? నైజాం ఏరియాలో 18.42 crores, సీటెడ్ ఆంధ్రప్రదేశ్ కలిపి 8.17, ఓవరాల్గా 26.81 అంటే 27 crore అనుకో, 27 crore షేర్ వీళ్ళకి 13 వచ్చింది. సూపర్ హిట్. అండ్ ఇంకొకటి అసలు విషయం మాట్లాడాల్సింది ఏంటంటే, ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా లాంగ్ రన్ ఇంకో నెల కంటిన్యూ అయింది. అసలు ఏ సినిమాకి కూడా, ఏ సినిమా చరిత్రలో కూడా అట్లాంటిది అవ్వదు బేసిక్. అండ్ ఓటీటీకి రావడం ముందే ఓ 2-3 వారాల ముందే సినిమాలు ఎగిరిపోతాయి. ఆ ఎగిరిపోయిన తర్వాత ఓ 2-3 ఎక్కడ కనబడవు, 2 వీక్స్ తర్వాత ఓటీటీకి వస్తాయి. అప్పుడు ఓటీటీలో ఎగబడి చూసిన తర్వాత ఇక అంతే, ఇక దాన్ని ఎప్పుడుకో శాటిలైట్ ఆ రకంగా ఉంటుంది. కానీ బలగం విషయంలో అలా జరగల. ఏం జరిగిందంటే, అసలు అది ఓటీటీకి వచ్చినా కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, అమెజాన్ ప్రైమ్ పెద్ద తెరలు పెట్టుకొని ఊరందరూ కలిసి అక్కడికి వెళ్ళి చూడడం అనమాట, ప్రొజెక్టర్స్ వేసుకొని. ద రీజన్, ఇది సినిమా చూడడం అనేది మర్చిపోయి ఈ సినిమాని అందరూ కలిసి చూడడం అనే ఒక పాయింట్ పెట్టుకున్నారనమాట అందరూ. సో ఒంటరిగా చూడడానికి కూడా ఎవరికి మనసు రావట్లేదు. చూసినా కూడా ఈ సినిమాని వాళ్ళతో వీళ్ళతో కలిసి చూడాలి, లేదా ఫ్యామిలీతో కలిసి చూడాలి అలా. సో ఇప్పుడు అది ఏమైందంటే, ఒక సమ్మర్ క్యాంప్ లాగా, ఒక వనభోజనం లాగా బలగం థియేటర్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరులో బలగం ఆడుతుంది, విజయవాడలో ఆడట్లేదు అనుకుందాం, ఓకేనా? సో విజయవాడలో ఆడట్లేదు, గుంటూరులో ఆడుతుంది. సో విజయవాడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పక్కూరులో గుంటూరులో ఆడుతుంది కదా, ఓ గంట జర్నీ మహా అయితే అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక బస్ వేసుకొని దానికి ఒక బ్యానర్ బలగం టూర్ అని పెట్టుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, మళ్ళీ అందరు కలిసి ఏడుపులు పెడబొబ్బాలు పెట్టుకొని బండెక్కి ఇంటికి రావడం. అంటే లైక్ ఒక బలగం టూర్ అయిపోయింది. అంటే వాళ్ళ ఇదేంటంటే, ఆ సినిమా చూడడం కాదు, కలిసి చూడడం అది పెట్టేసుకున్నారు. టైటిల్ కూడా చాలా ప్లస్ మూవీకి, బలగం టైటిల్ కూడా ప్లస్. ఆఫ్ కోర్స్ ఏ రకంగా చూసినా దాన్ని ఇంకా వాళ్ళ ప్లేస్ల కోసం కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎట్లా ఈ సినిమాని కలిసి చూస్తున్నారు కదా, మీరెందుకు చూడడం, అదేదో నేను చూపిస్తారండి అని చెప్పేసి, నా దగ్గర అమెజాన్ ప్రైమ్ ఉంది అని ఆయనే ఒక ప్రొజెక్టర్ వేసి పెట్టడం. స్టార్టింగ్ ఆయన ఫోటో, మీరే నా బలం మీరే నా బలగం అని వేసేసి సినిమా వేసేయడం. ఇక వాళ్ళందరికి లాస్ట్కి కూడా ఒకసారి వేసేయడం, ముందే వేస్తున్నారు ఎందుకంటే లాస్ట్కి వాళ్ళకి చూసే మూడు ఉండట్లే, కంటి నిండా నీళ్ళే, ఏది కనబడట్లే జనాలకి. కొంచెం క్లైమాక్స్ అయ్యేసరికి తెర కూడా కనబడట్లే. సో ఆ రకం. అండ్ ఇంకోటి చెప్పనా, ఇటీవలి కాలంలో లైక్ ఎప్పుడెప్పుడో పుట్టింటికిరా చెల్లి, గోరింటాకు ఆ టైపు సినిమాలు అయిన తర్వాత థియేటర్లో వెక్కి 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 ఏడిచిన సినిమా ఏదన్నా ఉందంటే బలగమే. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీతో అంటే ఒక 10 మంది గ్రూపు, 20 మంది గ్రూపు, 40 మంది గ్రూప్ వెళ్ళి చూసిన సినిమా కూడా బలగమే. ఎక్కడెక్కడి నుంచి అందరూ ఫేస్బుక్లలో ట్వీట్లు పెట్టడం, ఒక 64 మంది కుటుంబం వెళ్ళి బలగం చూసాము అని వాళ్ళ కుటుంబ ఫోటో థియేటర్ ముందు. ఇంతకుముందు గ్రూప్ ఫోటోలు ఎప్పుడో మనకు పండక్కో పబ్బాకో లేకపోతే పెళ్లికో పేరెంట్ అనుకో ఇంకా దేనికైనా సరే ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలు చూసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ వెళ్ళి బలగం థియేటర్ ముందు వాళ్ళందరూ నిల్చోవడం, ఫొటోస్ తీసుకోవడం. అండ్ కొన్ని కొన్ని థియేటర్స్ తెలంగాణ సైడ్లో, మంచిర్యాల, బెల్లంపల్లి థియేటర్ పేర్లు కూడా చెప్తా, బెల్లంపల్లిలో బాలాజీ రామకృష్ణ టైప్ థియేటర్స్, మంచిర్యాల్లో కొన్ని మయూరి లాంటి థియేటర్స్, అండ్ ఇటు ఐబీ తాండూరు అటువైపు ఏదో ఒక థియేటర్, గోదావరి గండ్లో కొన్ని థియేటర్స్, ఇట్లా కొన్ని తెలంగాణ సైడ్ థియేటర్స్లో బెంచీలు పెట్టారంట. అంటే సినిమా అయ్యాక వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఫోటోలు దిగాలి, కంపల్సరీ అది. ఆ రకం బెంచెస్, ఇట్లా స్కూల్ పిల్లల బెంచులు ఉంటాయి చూసావా, మనకి ఇక్కడ కూర్చొని ఇక్కడ రాసుకునే బెంచులు అలాంటివి వేశారు. అంటే అటు నుంచి కూర్చుంటారు, మళ్ళీ ఇటు నుంచి కూర్చుంటారు, ఆ టైప్గా ఒక 4-5 బెంచులు అలా వేసి పెట్టారనమాట. వెనకాల 10 మంది నిల్చోవడం, వీటి మీద కూర్చోవడం, వీటి మీద కూర్చోవడం, ఒక క్లాస్ రూమ్ ఫొటోస్ దిగినట్టుగా బలగంది గ్రూప్ ఫోటో, బలగం గ్రూప్ ఫోటో. వెనకాల టైటిల్ కనబడాలి, అది ఈ థియేటర్లో చూసాము, ఈ సినిమా చూసాము, ఆ రోజు చూసాము మేము అని. సో ఈ రకంగా బలగం ఒక మంచి క్రియేట్ చేసింది, హిస్టరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2, ఒక 50-60 అవార్డులు రావాలి అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక సినిమాకి కానీ, ఒక సినిమా తరఫున ఒక డైరెక్టర్కి గ్యాలరీలో ఆయన కనీసం ఒక సీనియర్ డైరెక్టర్ ఒక అంతకుమించి సినిమాలు తీసి ఉండాలి. వేణుకి మొదటి సినిమాకే 50 అవార్డులు వచ్చేసాయి, అన్ని ఇంటర్నేషనల్ అవార్డులు, దాన్ని దులిపితే మళ్ళీ అటు ఎక్కడెక్కడి నుంచో. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ కెమెరామెన్ ఎవరైతే ఉన్నాడో వేణు ఆచార్య, ఆయన ఇంతకుముందు షాంఘై ఫిలిం ఫెస్టివల్కి ఆయన ఫస్ట్ సినిమా ఒకటి, మేఘాలయలో తీసిన ఒక చిన్న సినిమా ఒకటి ఉంటే దాన్ని పంపించేశాడు.
సో దానికి షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇతనికి ఉత్తమ సినిమాటోగ్రఫర్ అవార్డు వచ్చింది. సో ఆయనకు ఐడియా ఉంది ఏ రకంగా తీస్తే మూవీని నాకు అవార్డులు వస్తాయి అని చెప్పేసి. తర్వాత సరదాగా లాస్ ఏంజల్స్కి పంపించాడు, రెండు వచ్చేసాయి, ఉత్తమ సినిమాటోగ్రఫర్, ఉత్తమ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ ఇక అక్కడ నుంచి ఆగట్ల. అండ్ ఇంకో అరుదైన విషయం ఏంటంటే మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో బలగం మీద ప్రశ్న, ఒనెక్యో ఫిలిం ఫెస్టివల్లో బలగంకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది, ఏ డైరెక్టర్, బి మ్యూజిక్ డైరెక్టర్, సి ఇది ఫోర్ ఇది కెమెరా అని చెప్పేసి నాలుగిస్తే వాళ్ళు ఒక దానికి టిక్ పెట్టుకోవాలి. డైరెక్టరే కదా, వాళ్ళు ఒక దానికి టిక్ పెట్టుకోవాలి. ఆ రకంగా అవార్డు అంటే ఇట్లా క్వశ్చన్ రావడం, నన్ను అడిగితే నేను ఆల్ ఆఫ్ ది అబోవ్ అని రాసేస్తాను. అంటే అక్కడ వచ్చింది క్వశ్చన్ క్యాన్సర్ అయినప్పటికీ అందరూ అర్హులే కదా. అండ్ నిన్న బీమ్స్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. బీమ్స్ ఈ సినిమా ద్వారా వాళ్ళ డాడీకి చెప్పాడు, నీ కొడుకు పనిమంతుడు అయ్యాడు నాన్న, నేను చెడిపోలేదు నాన్న అని చెప్పుకున్నాడు. అంటే నీకెందుకు రా ఈ మ్యూజిక్లు అక్కర్లేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో అన్నయ్య వాళ్ళు అనమాట. సో ఆయన ఇది చూపించుకొని గర్వపడుతున్నాడు. సేమ్ దీంతో పాటు సీతారామం కూడా వచ్చింది, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ సరే ఏదేమైనా బలగంకి రానిదంటూ లేదు, అండ్ మాట్లాడుకోని వాళ్ళంటూ లేరు. ఇప్పుడు మనం ఎందుకు లాంగ్ రన్ గురించి మాట్లాడుతున్నామంటే ఇది కూడా ఒక అసెట్. ఏ సినిమాకి కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా 10 కోట్లు లాంగ్ రన్లో వచ్చాయి అంటే అదొక చరిత్రే. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఈవెన్ ఎంత పెద్దదైనా అవతార్ అయినా సరే, నీ థియేటర్లు లాంగ్ రన్ అయిపోయింది ఎప్పుడో, లాంగ్ రన్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సో అంతవరకే అయిపోతే తర్వాత కంటే మళ్ళీ ఎప్పుడో రీరిలీజ్ చేసేవాళ్ళు, అది వేరు. కానీ ఇది అట్లా కాదు, ఓటీటీకి వచ్చేసింది, అందరూ చూసేశారు, అందరు మొబైల్స్లో సినిమా ఉంది పెట్టుకున్నారు, సీన్స్ చూశారు, అన్ని రకాలుగా పాటలు చూశారు, అయినా సరే ఇంకా బండ్లు కట్టుకొని థియేటర్లకు వెళ్తున్నారు గుంపులుగా. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటికి రావడం, ఇదొక అది అయిపోయింది, ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఈ రకంగా చెప్పుకుంటే లాంగ్ రన్లో నాకు తెలిసి ఇన్నేళ్ళ సినిమా చరిత్రలో గతాన్ని చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఒకప్పుడు అంటే మనకు 175 డేస్, 200 డేస్ అవి ఉండేవి. మొన్న రీసెంట్లీ వీరసింహారెడ్డి కూడా మనకి 100 డేస్ అయినట్టుగా 100 రోజులు 200 రోజులు ఉండేవి వాళ్ళ ఆ లెక్క వేరు. ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా థియేటర్కి జనాలు తండోపతండాలుగా వెళ్ళి వస్తే రాని మాకెందుకు, మేము ఇక్కడే చూడాలి ఆ సినిమాని, వీళ్ళతోనే చూడాలి అని చెప్పి వెళ్ళి మళ్ళీ 10 కోట్లు అడిషనల్గా కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే నాకు తెలిసి బలగం ఒకటే. సో ఇదొక ఈ అవార్డులన్నీ పక్కన పెట్టేస్తే ఇదొక అడిషనల్ అవార్డు అనుకోవచ్చు. రెండోది దీనికి ఇంకో అవార్డు కూడా ఇవ్వాలి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కలిసి చూసి ఏడ్చిన సినిమా ఇది ఒకటే. సో గుంపులు ఏడ్చిన, ఎక్కువ మందిని ఏడిపించిన సినిమా కూడా ఇది ఒకటే, అదొక అడిషనల్ అవార్డు కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. మోస్ట్ క్రైయింగ్ మూవీయా అని చెప్పేసి క్రైమ్ అంటే అట్లా అని చెప్పేసి అదేదో ఏడుపు బల సినిమా కాదు, ఆఫ్ కోర్స్. అంటే అది నేను కాంప్లిమెంట్ గానే చెప్పాను, ఇంకో రకంగా కాదు. సో ఏదేమైనా నెక్స్ట్ వేణు మీద మాత్రం ఇంకా చాలా బాధ్యత ఉంది, దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళందరికీ టెక్నీషియన్స్ అంటే ఓకే, ఇప్పుడు బీమ్స్ కానీ సినిమాటోగ్రాఫర్ కానీ వీళ్ళందరూ ఎలాగైనా వెళ్తారు. డైరెక్టర్గా మళ్ళీ అలాంటి బలమైన స్క్రిప్ట్ని తీసుకొచ్చి వేణు నిలబెడితే ఆయన ఇంకెక్కడో ఉంటాడని చెప్పుకోవచ్చు.